हेलो फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल धर्मास वर्ल्ड गमनिंचंडी फ्रेंड्स निन्ना नार्मलाइजेशन केसु मुगिसिन वेंटने प्रभुत्वं ఒక్క రోజు కూడా గడవక ముందే శరవేగంగా ఎస్జీటీ అభ్యర్థుల నియామక ప్రక్రియ పూర్తి చేయడానికి కావాల్సిన షెడ్యూల్ ని ప్రకటించింది ఈ అంశం విన్న అభ్యర్థులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయనిది ఎందుకంటే ఏ మాత్రం పడవ చేయకుండా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ పోస్టులు మరి త్వరగా అపాయింట్మెంట్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అభ్యర్థులకు త్వరగా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో శరవేగంగా ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టింది వాళ్ళందరికీ అందుకోసమే దానికి ఒక ప్రత్యేకంగా జీవో నోటీస్ విడుదల చేసి చేయడమే కాకుండా దాంట్లో ఎప్పుడు అభ్యర్థులకు వెరిఫికేషన్ జరగబోతుంది ఎప్పుడు అభ్యర్థులకు మెసేజ్లు వస్తాయి వాళ్ళు ఎప్పుడు అప్లోడ్ చేయాలి అలాగే వాళ్ళకి మాన్యువల్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనే దాన్ని సవివరంగా వివరిస్తూ ఆ జీవో నంబరు విడుదల చేయడం ఆ నోటీస్ అనేది విడుదల చేయడం జరిగింది దాన్ని చూసిన అభ్యర్థులను సంతోషం వ్యక్తం చేశారు అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఒక లిస్ట్ వచ్చింది అది వెరిఫికేషన్ అయిపోయింది अंदर अभ्यर्थुएवर सेलेक्टेड कैंडिडेट वाले वेरिफिकेशन कंप्लीट अच्छे इपड़े लिस्ट सेकंड लिस्ट फाइनल लिस्ट थर्ड लिस्ट अने लेदा डाउट्स चाल मंदिर अभ्यर्थु की उन्ई इकड़ गमन गत स्कूल असिस्टेंट पीजीटी टीजीटी रासिन अभ्यर्थु वाल की इंचुमचु वाल प्रक्रिया पूर्त आवसम इंचुमचु पद सेलेक्शन लिस्ट इच्छा इक वेबसाइट चाल स्पष्ट होती पद सेलेक्शन लिस्ट इविंदी फेज वन फेज टू फेज टेन वरकू इच्छा एनक इच्छा पीजीटी टीजीटी अलग स्कूल असिस्टेंट पोस्ट क्वालिफिकेशन आंटे स्कूल असिस्टेंट रास अभ्यर्थी टीजीटी पीजीटी राशा वोटने सेलेक्ट अंकनी वाली ओडपोचि ये अभ्यर्थी की अन्यायम जरक प्रति पवसम पोस्ट मिगलीक चूडम कोसमें इन फेजुल्लो इन लिस्ट इविदी का एसजीटी पैस्थित अला का एसजीटी अभ्यर्थु ये इतर पोस्ट को मैक्सीम रायर కాబట్టి ఎస్జీటీ రాసిన అభ్యర్థి ఎస్జీటీ మీదే ఆశ ఎక్కువ పెట్టుకోవడం ఉంటుంది మాక్సిమం దానికి ఫిక్స్ అయిపోతారు ఇతర క్వాలిఫికేషన్ తక్కువగా ఉంటుంది సాధారణంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకి కొద్దిగా చాలా తక్కువ మందికి మాత్రమే హై క్వాలిఫికేషన్ ఉంది ఇప్పుడు రాసిన వాళ్ళలో కూడా చాలా ఎక్కువ మంది ఇంచుమించు 70-80% అభ్యర్థులు ఎస్జీటీ అభ్యర్థులే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అన్నమాట ఇందులో అయితే ఇక్కడ మనకి ఎన్ని లిస్టులు రాబోతున్నాయి 1, 2, 3, 4 అసలు వచ్చేదే ఫైనల్ లిస్టా ఈ నెల 25-26న అపాయింట్మెంట్స్ అని కూడా అన్నారు అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు అంటే తర్వాత లిస్టులు ఉండవనా ఉండవనే అనుకోవాలా అంతేనా లేకపోతే మరో లిస్ట్ వచ్చే అవకాశం ఉందా అదేంటో చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ 1 ఫస్ట్ లిస్ట్ ఎస్జీటీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఇచ్చేయడం జరిగింది వెరిఫికేషన్ అయిపోయింది మీకు ఉదాహరణకి ఇది వివరిస్తూ ఉన్నాను లిస్ట్ 1 లో ఒక అభ్యర్థి 3 పోస్టులకు సెలెక్ట్ అయ్యారు అంటే 3 మేనేజ్మెంట్ లో సెలెక్ట్ అయ్యడం కోసం ఎందుకంటే మనకి 3 మేనేజ్మెంట్ లు ఉన్నాయి ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది అలాగే మున్సిపాలిటీ ఉంది అలాగే జెడ్పి జిల్లా పరిషత్ ఉంది ఈ 3 కేటగిరీలు సారీ మెయిన్ 3 మేనేజ్మెంట్ లో కూడా మెరిట్ క్యాండిడేట్ సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ క్యాండిడేట్ టాప్ లో ఉన్న ఈ క్యాండిడేట్ కి ఈ 3 పోస్టులకి సెలెక్ట్ అవుతాడు ఖచ్చితంగా ఇతను ఫస్ట్ ర్యాంక్ మెరిట్ లో ఉన్నాడు కాబట్టి 3 పోస్టులకి ఇతను సెలెక్ట్ అవుతాడు ఎందుకంటే ఇతనికి చాయిస్ ఇవ్వాలి ఇతనికి ఇది జెడ్పి తీసుకోవాలనుందో మున్సిపాలిటీ తీసుకోవాలనుందో కార్పొరేషన్ తీసుకోవాలనుందో మనకు తెలియదు కాబట్టి ఈ వ్యక్తికి ఈ 3 కూడా ఈ 3లో కూడా అతనికి చాయిస్ ఇవ్వడం జరిగింది 3లో కూడా అతను సెలెక్ట్ అవుతాడు అయితే ఈ ఫస్ట్ లిస్ట్ లో ఇతను ఏదో ఒకటి మాత్రమే ఆఫ్ చేసుకుంటాడు ఏదో ఒకటే చూస్ చేసుకుంటాడు ఈ 3 పోస్టులు ఉన్నప్పటికీ ఇతను ఒకటే చూస్ చేసుకుంటాడు జెడ్పీనో మున్సిపాలో మున్సిపల్ కార్పొరేషన్ ఏదో ఒక పోస్ట్ తీసుకుంటే 2 పోస్టులు మనకి మిగిలిపోతాయి ఈ 2 పోస్టులు మిగిలిపోయిన తర్వాత ఈ ఏం మెరిట్ క్యాండిడేట్ తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఏ క్యాండిడేట్ ఉంటే ఆ క్యాండిడేట్ కి ఈ రెండు పోస్టులు మిగిలిపోయిన ఈ రెండు మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఈ పోస్టులు అతనికి చూపించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ బి ఈ 2 పోస్టులతోనే లిస్ట్ బి వస్తుంది ఈ లిస్ట్ బి లో సారీ లిస్ట్ 2 వస్తుంది ఈ లిస్ట్ 2 లో బి అనే వ్యక్తి ఏ తర్వాత ఉన్న మెరిట్ క్యాండిడేట్ బి కాబట్టి ఈ క్యాండిడేట్ కి ఇతర మెరిట్ లో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ రెండు పోస్టులు రెండు మేనేజ్మెంట్ లోనే కాబట్టి ఈ రెండు మేనేజ్మెంట్ లో కూడా ఇతనికి చాయిస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో కూడా ఇతను సెలెక్ట్ అవుతాడు ఖచ్చితంగా ఇతను ఏది తీసుకుంటాడు అనేది అతనికి చాయిస్ మనం ఇవ్వాలి ఇస్తారు మెరిట్ క్యాండిడేట్ కాబట్టి కాబట్టి ఇతను ఈ రెండింటిలో ఏదో ఒకటే తీసుకుంటాడు అప్పుడు ఒక పోస్ట్ మిగిలిపోతుంది ఇక్కడ రెండో లిస్ట్ లో వచ్చేది క్యాండిడేట్ తర్వాత ఈ మిగిలిపోయిన పోస్ట్ కి మరి ఎవరిని పిలవాలి మరో క్యాండిడేట్ పిలవాలి దానికోసం లిస్ట్ 3 కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ లిస్ట్ 3 లో బి తర్వాత ఉన్న మెరిట్ క్యాండిడేట్ సి అనుకోండి ఈ సి క్యాండిడేట్ కి ఉన్నటువంటి ఈ ఒక్క లాస్ట్ పోస్ట్ ఇచ్చేయడం జరుగుతుంది ఈ లాస్ట్ పోస్ట్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది అయితే మీకు ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే లిస్ట్ 1 ఎలాగో అయిపోయింది
ఇక్కడ మూడు మేనేజ్మెంట్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు చాలా మంది ఉంటారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ నుంచి ఎడ్జిటి రాసి సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా లిస్ట్ లో కూడా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరో ఒకరు కొంతమంది ఉండొచ్చు, వన్ ఆర్ టూ మెంబర్స్ ఇక్కడ ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ రెండు పోస్టులు మిగిలిపోయినాయి. ఈ రెండు పోస్టులతో ఈ రెండు పోస్టులకి మళ్ళీ సెలెక్ట్ చేయాలి. కాబట్టి లిస్ట్ టూ అనేది సెకండ్ లిస్ట్ సెకండ్ ఫేజ్ లో సెకండ్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ రెండు పోస్టుల్లో ఈ క్యాండిడేట్ ఏదో ఒకటి తీసుకుంటాడు. కాబట్టి ఈ మిగిలిపోయిన పోస్ట్ కి లిస్ట్ త్రీలో అంటే థర్డ్ లిస్ట్ రీచ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్క పోస్టు ఆ తర్వాత క్యాండిడేట్కి ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించిన ప్రస్తుతం మనకి లిస్ట్ వన్ అయిపోయింది, కంప్లీట్ గా పూర్తి అయిపోయింది. ఇది వెరిఫికేషన్ కూడా పూర్తి అయిపోయింది. మిగిలిపో ఎంతో కొంత మంది ఈ లిస్ట్ లో అటెండ్ అవ్వని వాళ్ళు, లేకపోతే మూడు పోస్టులు సెలెక్ట్ అయ్యి ఒకటే సెలెక్ట్ చేసుకోవడం వల్ల రెండు పోస్టులు మిగిలిపోవడం ఇట్లాంటివి ఉంటాయి. ఇలా మిగిలిపోయిన పోస్టులు అన్నిటినీ బేరేజ్ వేసుకొని చూసుకొని ఆ తర్వాత వీటన్నిటికి కూడా ఈ లిస్ట్ వన్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ తర్వాత మెరిట్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సెకండ్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు వచ్చేది సెకండ్ లిస్ట్ అనే అనుకుందాం. 25-26 తారీఖులో లేకపోతే 23 నుంచి స్టార్ట్ అయ్యే లిస్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ లిస్ట్ అనుకుందాం. అది ఫైనల్ లిస్ట్ అని మనం అనుకోవద్దు. అప్పుడే అది సెకండ్ లిస్ట్ అని అనుకుందాం. సెకండ్ లిస్ట్ లో కూడా ఇక్కడ మూడు మేనేజ్మెంట్ లో నేను చెప్పుకున్నాం. ఇక్కడ ఒక ఇక్కడ మూడు మేనేజ్మెంట్ లో ఉండటం వల్ల ఒక పోస్టే తీసుకున్నాడు, రెండు మిగిలిపోయినాయి. కాబట్టి ఆ రెండు పోస్టులతో ఖచ్చితంగా ఇక్కడ సెకండ్ లిస్ట్ వస్తుంది. ఈ సెకండ్ లిస్ట్ లో కూడా రెండు మేనేజ్మెంట్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారు. వాళ్ళు ఒకటే తీసుకుంటే ఇంకో పోస్ట్ మిగిలిపోతుంది, దాంతో థర్డ్ లిస్ట్ వస్తుంది. సరే, ఇక్కడ సెకండ్ లిస్ట్ లో ఉన్నాం మనం. ఈ సెకండ్ లిస్ట్ లో ఇది ఫైనల్ అనుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకని అంటే 25-26 తారీఖుల్లో అపాయింట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇదే ఫైనల్ అని చాలా మంది అనుకుంటా ఉన్నారు. సరే, ఇది ఫైనల్ అవ్వాలి అన్న థర్డ్ లిస్ట్ లో రాబోయే క్యాండిడేట్లు కూడా ఇక్కడే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఎలాగో చూద్దాం. లిస్ట్ టూలో రెండు పోస్టులు అనే ఇప్పుడు వచ్చేది లిస్ట్ టూనే అనుకుందాం. మూడు మేనేజ్మెంట్లు అయితే మూడు పోస్టులు సెలెక్ట్ అయిన అభ్యర్థులు అయితే ఇక్కడ ఉండరు. మూడు పోస్టులు సెలెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ లిస్ట్ లోనే ఉంటారు, అది అయిపోయింది. ఇక్కడ లిస్ట్ టూ వచ్చేది రెండోది కాబట్టి రెండు పోస్టులు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారు, అంటే రెండు మేనేజ్మెంట్లకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారు. కాబట్టి ఇక్కడ రెండు మేనేజ్మెంట్లకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేసి నీకు ఫలానా టూ మేనేజ్మెంట్స్ లో సెలెక్ట్ అయ్యావు కాబట్టి ఏ మేనేజ్మెంట్ తీసుకుంటావో అని చెప్పి అతని దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకొని ఆ వ్యక్తికి ఆ మేనేజ్మెంట్లోనే ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసి మిగిలిపోయిన మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మిగిలిపోయింది ఒక పోస్ట్ మిగిలిపోద్ది అప్పుడు ఆ పోస్టు ఆ తర్వాత మెరిట్ క్యాండిడేట్కి ఇచ్చేయడమే. అట్లా లిస్టు ప్రిపేర్ చేసినట్లయితే ఆ విధంగా లిస్టు కనుక ప్రిపేర్ చేసినట్లయితే థర్డ్ లిస్ట్ అనేది ఉండదు. ఇక ఇంతవరకు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఎంతమంది టూ పోస్టులకి సెలెక్ట్ అవుతున్నారు తెలుసుకొని డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలక్షన్ లిస్టు సెలక్షన్ బోర్డు ఎవరైతే మనం గౌరవనీయులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రెండు మేనేజ్మెంట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి కంపల్సరీగా వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే ఇంకో పోస్ట్ మిగిలిపోద్ది. కాబట్టి ఈ స్టేజ్లో ఈ పోస్టుని ఆ తర్వాత మెరిట్ క్యాండిడేట్కి ఆటోమేటిక్గా ఇచ్చేయడం జరుగుద్ది. ఆటోమేటిక్గా ఆ విధంగా సెలక్షన్ లిస్టు తయారు చేసేసి ఇక్కడే రేపు అనుకున్నట్టుగానే 25-26 నాడు అపాయింట్మెంట్స్ ఇచ్చేయచ్చు. అప్పుడు థర్డ్ లిస్టు ప్రసక్తి ఉండదు. ఒకవేళ ఇక్కడ కనుక రెండు పోస్టులకు సెలెక్ట్ అయిన వ్యక్తి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోకున్నట్లయితే ఇక్కడ రెండు పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థి నుంచి కన్ఫర్మేషన్ తీసుకోకపోతే ఖచ్చితంగా థర్డ్ లిస్ట్ వస్తుంది. అదే రెండు ఇక్కడ ఈ సెకండ్ లిస్టులో అంటే రేపు రాబోయే లిస్టులో రెండు పోస్టులకి సెలెక్ట్ అయిన వ్యక్తి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే థర్డ్ లిస్ట్ రాదిక. కన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ బి అనే వ్యక్తి ఏ పోస్ట్ కావాలనుకుంటున్నా ఆ పోస్టులో ఆ లిస్టులో అతని పేరు ఇచ్చేసి మిగిలిన వేరే లిస్టులో ఇక మిగిలిపోయిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత మెరిట్ క్యాండిడేట్ అతనికి ఈ పోస్ట్ ఇచ్చేయడం జరుగుద్ది, మిగిలిపోయిన పోస్టు. కాబట్టి ఇక చాయిస్ అనేది లేదు, పోస్టులు అనేవి మిగలవు కాబట్టి ఇక్కడే అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చేస్తారు, అయిపోద్ది. థర్డ్ లిస్టు ఫోర్త్ లిస్టు ప్రసక్తే ఉండదు. అలా కాకుండా కనుక మనం అనుకున్నట్లు ఇక్కడ ఉన్న ఈ బి అనే వ్యక్తి రెండు పోస్టులకి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఇతనికి మాత్రమే వెరిఫికేషన్ చేసి ఉన్న పోస్ట్ కోసం మరొక లిస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. అలా కాకుండా అభ్యర్థులు మీ అందరికి ఇప్పటికే తెలుసు, కొంతమందికి ఫస్ట్ లిస్ట్లో వాళ్ళకి కాల్స్ వచ్చాయి కానీ సెకండ్ లిస్ట్లో రాబోయే వ్యక్తులకి కాల్స్ వచ్చినట్టు మనకి ఎక్కడా తెలియదు. మరి ఎవరు చెప్పను కూడా చెప్పలేదు, మరి వచ్చినాయేమో మనకు తెలియదు. ఇక్కడ ఇప్పుడు రాబోయే లిస్టులో ఎవరైనా రెండు మేనేజ్మెంట్ని సెలెక్ట్ అయ్యే అభ్యర్థి ఉన్నట్లయితే ఆ అభ్యర్థికి కనుక కాల్ వచ్చి అతని దగ్గర నుంచి ఏ మేనేజ్మెంట్ కావాలనుకుంటున్నావు నువ్వు
అని కన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే ఆ మిగిలిపోయిన పోస్ట్ ని ఆటోమేటిక్ ఆ తర్వాత మెరిట్ లో ఉన్న అభ్యర్థికి ఇచ్చేసి లిస్ట్ తయారు చేస్తారు. అది చాలా సింపుల్. వాళ్ళనే వెరిఫికేషన్ పిలుస్తారు, వాళ్ళకే మెసేజెస్ వస్తాయి, వాళ్ళే సర్టిఫికెట్లు అప్లోడ్ చేస్తారు. కాబట్టి రేపు 23-24 తేదీలో అభ్యర్థులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మెసేజ్ వస్తుందా రాదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. మెసేజ్ వచ్చిన అభ్యర్థి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. మరో లిస్ట్ వస్తుందేమో అని వెయిట్ చేయకూడదు. కాబట్టి ఈ లిస్ట్ అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మాక్సిమం లిస్ట్ వన్లో ఉన్న అభ్యర్థులు 70-80% అభ్యర్థులు వెరిఫికేషన్ అయిపోయింది లిస్ట్ వన్లో. మిగిలిన 20%కి ఈ మిగిలిన 20% వేకెన్సీస్ ఏవైతే ఉన్నో వాటికే ఈ లిస్ట్ 2 లిస్ట్ 3 అనేవి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్జీటీ అభ్యర్థులకి వేరే చాయిస్ లేదు. మాక్సిమం వాళ్ళు దాంట్లోనే ఉంటారు. వెళ్ళిన 1 or 2 మెంబర్సే బయటికి వెళ్తారు. ఖాళీలు ఎక్కువగా ఉండవు. అంటే పోస్టులు ఎక్కువగా మిగిలిపోవడానికి ఆ అభ్యర్థులు హాజరు కాకపోవడానికి అవకాశమే లేదు. ఖచ్చితంగా వస్తారు, 100% అభ్యర్థులు అటెండ్ అవుతారు. కాబట్టి పోస్ట్ ఎక్కువగా మిగిలవు. ఫస్ట్ లిస్ట్లోనే ఇంచుమించు 70-80% అయిపోయి ఉంటాయి అనేది మన అభిప్రాయం. ఇప్పుడు రెండో లిస్టులో ఉన్న అభ్యర్థులు అంటే 3 పోస్టులకు సెలెక్ట్ అవ్వడం వల్ల 2 పోస్టులు మిగిలిపోయినాయి కాబట్టి ఆ 2 పోస్టులకి వేరే వాళ్ళని పిలవటం, అలాగే ఎస్ఆర్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైనా తప్పుకోవడం వల్ల ఖాళీ అయిన పోస్టులకి మళ్ళీ ఇంకో కొత్తలను పిలవటం, ఈ రకమైనటువంటి సెలక్షన్, ఈ రకంగా ఏర్పడిన ఖాళీలకే ఇప్పుడు వచ్చే మరి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులు అనేవి రాబోతున్నాయి అనేది మన అభిప్రాయం. కాబట్టి చాలా తక్కువ పోస్టులే ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి 2 పోస్టులు ఉన్న అభ్యర్థికి దగ్గరికి కాల్ చేసి నువ్వే తీసుకుంటావు, ఏ మేనేజ్మెంట్ కావాలనుకుంటున్నావు అని చెప్తే అతను కన్ఫర్మేషన్ ఇస్తాడు. నాకు జడ్పీ కావాలనో, మున్సిపాలిటీ కావాలనో, మున్సిపల్ కార్పొరేషన్ కావాలనో, ఏది కావాలంటే అది అతనికి ఇచ్చేసి మిగిలిన పోస్ట్ని ఆ నెక్స్ట్ మెరిట్లో ఉన్న క్యాండిడేట్కి క్యాండిడేట్తో సెలెక్ట్ చేసేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ మెసేజ్లన్నీ వాళ్ళకి పంపించేయటం, ఆ తర్వాత వాళ్ళని వెరిఫికేషన్కి పిలవటం, వెంటనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేయడం అయిపోద్ది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. నేను అనుకోవడం ఏంటంటే ఈ సెకండ్ లిస్ట్లో అపాయింట్మెంట్ డేట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ రెండు పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థికి కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని మిగిలిన పోస్ట్ని ఆ తర్వాత మెరిట్ క్యాండిడేట్కి సైలెంట్గా ఇచ్చేసి లిస్ట్ తయారు చేశారేమని నా అభిప్రాయం. ఒకవేళ అలా చేయకపోతే మాత్రం లిస్ట్ 3 అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.